మనకెందుకుగానే వెళ్ళిపోతున్నాం మనం. అదేవిధంగా ఇది ఇంత మునుపు చెప్పింది, అది సురపాలుడు నృపాలుడు అనే మునులు 6వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. దాన్ని బట్టి మేము వ్యవసాయం చేసాం. ఇప్పుడు మనం చేను దగ్గరికి వెళ్తున్నాం, చేను 10 కిలోమీటర్లు ఉంటుంది, 10 కిలోమీటర్లు వెళ్తాం, చేను చుట్టూ కిలోమీటర్లు తిరుగుతాం, కానీ చేలో దిగం. ఎందుకని? అది ఒక అలవాటు అయిపోయింది. నువ్వు చేలో దిగి చేను బాగుందన్నారు, బాగుండడం దానికి నిర్వచనం ఏంటి? నువ్వు చేలో దిగి గజానికి ఎన్ని మొక్కలు ఉన్నాయి, మొక్కకి ఎన్ని కర్రలు పెట్టింది. బీపీటీలు ఒక గ్రాముకి 40 గింజలు ఉంటాయి, ఒక కంకికి 200 గింజలు ఉంటాయి. ఒక కంకి 200 గింజలను 5 గ్రాములు, ఎకరానికి 30 బస్తాలు అవుద్ది. ఎట్లా అవుతుంది? ఆ 5 గ్రాములు కంకికి, గజానికి 1/2 కిలో, 48 గజాలకి 24 కిలోలు, ఎకరానికి 24 క్వింటాలు. 24 క్వింటాలు అంటే 30 బస్తాలు అవుతుంది. మరి మా చేలో 30 కర్రలు చేసింది, 40 కర్రలు చేసింది, 50 కర్రలు, ఇవన్నీ ఏమైనాయి చెప్తాడు ఒక సైంటిస్టు. ఊళ్ళో 4 సోమారిపోతులు ఉంటారు, ఆ లైబ్రరీ కాడ చెట్టు కింద కూర్చుని వెళ్ళిపోయేవాడిని అందరిని వరేటరేంటి అని పిలిచి కబుర్లు చెబుతారు. 12 అవుద్ది, వెళ్ళి తిని పడి ఉంటారు. మళ్ళీ సాయంకాలం రాగానే మళ్ళీ ఇదే పని. దుబ్బులో ఈనని కంకులకి ఈనని కంకులు, ఈనని దుబ్బులో కర్రలు ఉంటాయి కదా, అవి ఆహారం తిని దానికి ఆహారం లేకుండా చేస్తుంది. అట్లాగే ఊళ్ళో సోమారిపోతులు ఈ 4 ఊరందరిని చెడగొడుతున్నాడు. వాళ్ళు పొలమైన వెళ్ళనీయుడు, చేనికి వెళ్ళనీయుడు. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు పరిశోధన చేసుకుంటా మరి మనం ముందుకెళ్తేనే మనం అభివృద్ధి చెందుతాం. భవిష్యత్తులో ఇంకా 5-6 ఏళ్ళలో మన భూములు పండవు, మొత్తం కెమికల్స్ మయమైపోయినాయి. చుట్టాలను బలకరియాలా, స్నేహితులను బలకరియాలంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళ అవసరంలా, హాస్పిటల్కి ఇక్కడికెళ్తే అందరూ అక్కడే ఉంటారు, ఊరందరూ హాస్పిటల్లోనే. ఇంకా భవిష్యత్తు ఎట్లా విక్రూరూపం ధరించుతో ఎవరికి తెలియట్లా. ఇది బాగా తేలిగ్గా ఉంది. ఒక బిళ్ళ ఎత్తురా, ఒక క్యాప్సూల్ తీసుకురా, ఈ పని చేస్తాం తప్పు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక సదస్సులో ఇద్దరం మాట్లాడాం, రాత్రి 11 అయింది, భోంచేసిన అర్థానికి నన్ను పిలిచాడు అక్కడికి. ఏమండి మీ మీటింగ్ నచ్చింది అన్నారు. నేను 56 అక్షరాలు దాటి ఒక మాట కూడా మాట్లాడలేదండి, ఎందుకు నచ్చిందో మీకు చెబుతానన్నా. సర్కస్లో బబూన్ గారి ఆట గుర్తుంటుంది, సినిమాలో ఆశీనుడి ఆట గుర్తుంటుంది, హరికథలో పిట్టకథ గుర్తుంటుంది, మిగిలినవి గుర్తుండవు. 18వ తారీఖు 18వ తారీఖు యాదవ్లో మీటింగు, అంతా రాజులు. అదిగా పెద్ద ఆయన మాట్లాడతాడన్నారు. స్టేజ్ ఎక్కినాక మీ సమస్య ఏంటని మిమ్మల్ని అడిగా, ఏం లేదండి, కూలీలు అస్సలు మాట వింటలేదన్నారు. మీ పిల్లలు ఏం చేస్తారన్నాం, మోటార్ సైకిల్ వేసి తిరుగుతారంట. కూలాడు పని చేయకూడదు, వీళ్ళ అబ్బాయి మోటార్ సైకిల్ వేసి తిరుగుతాడు. మీకు భాగ్యం ఉందండి, మహాభాగ్యం లేదు. మహాభాగ్యం అంటే ఆరోగ్యాలు లేవు. మీ ఇళ్లలో కెమికల్స్ లేని ఇల్లు ఒకటి చూపించండి, 1 లక్ష రూపాయలు ఇస్తానన్నా. అందరు తలకాయ ఉంచుకున్నారు. మీరు ఆరోగ్యం కావాలంటే పంచపక్ష పరాణాలు తింటే కాదు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార, పాలు తాగితే రాదు. రోజు 1 గంట శారీరకంగా పనిచేయండి. మీరు, మీ ఆవిడ, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ నాన్న, మీ అమ్మ, ఇంకా కూలాడితే పని ఎందుకండి? ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు, ఎవరు ఈ పని చేసేది? ఇప్పుడు ఇలాంటి మాది ఆల్రెడీ ఉండయండి. మా పొలంలో 400 కొబ్బరి చెట్లు ఉన్నాయి, 200 మామిడి చెట్లు ఉన్నాయి, 22 సపోటా చెట్లు, జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, కాఫీ, యాలకులు, అంజూర, నిమ్మగడ్డి, మరి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, హనుమంత్ ఫలం, ఇట్లా మెడికేటెడ్ ప్లాంట్లు కూడా ఉన్నాయండి. మేము చెట్కా వైద్యాలు చేస్తాం. పసికర్లు ఉన్నాయి అనుకోండి, 6 గంటల్లో పసికర్లు తగ్గిపోతాయి. కాకరగింజలో తెల్ల పళ్ళు కరగదీసి కంటే పెడితే తెల్లారుజాము 4 గంటలకల్లా ఎర్రగా వచ్చేస్తాయి. మీకు లివర్ ప్రాబ్లం సమస్య అసలు పసికర్లు అంటేనే. ఒక కరక్కాయి, 10 మిరియాలు, 2 అంగుళాల సొంటి కొమ్ము, ఈ 3 పౌడర్ చేసి 3 పొట్లాలు కట్టుకుని రోజు పొట్లం తేనెలో రంగరించుకుని నాలుక మీద రాసుకుంటే అమ్మ ఆకలని కేకలు వేసుకుంటూ వస్తున్నారు. వ్యవసాయం ఎందుకు కుంటుపడిందండి?
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది టీవీకి ఎదురుగా కూర్చున్నారు. భర్త పొలా నుంచి వస్తున్నాడు, ఏ తిరగమాతం ఆడిపోతుంది, మాడిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి, ఈ ప్రోగ్రాం పోతే రాదుగా అని తిరగమాతం ఆడబెట్టుకుంది. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మనం బతుకుతున్నాం. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరు చేయట్లా పని అంటే ఎవరైతే చేయరో వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. ఇవాళ షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఎండలో పని చేయబో, ఎండలో కూలీలకు షుగర్ రావట్లా, ఇంటికాడ కూర్చున్న వాళ్ళందరికీ షుగరే. బీపీలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, మనమే ఆలోచించుకుని చేయాలి. అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి మేము అందరినీ స్వరాజ్యం దేనికి తెచ్చుకున్నాం? ఒకళ్ళ కింద బానిసగా ఎందుకు ఉండాలని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇండియా బానిసలం కావు మేము, అమెరికా బానిసలని అమెరికాలో 12 గంటలు పనిచేస్తున్నారు. ఒక చేనుని అమెరికాలో జాబ్ చేసేవాళ్ళు వచ్చి వ్యవసాయంలో రావాలని ఒక సిస్టాన్ని డెవలప్ చేసాం. చేను చుట్టూ 5 గజాలు వదిలిపెట్టేశాం. అంచమ్మటి కొబ్బరులు, లోన పక్కన మామిళ్ళు, దాని కింద కూరగాయలు. ఈ ట్రెంచ్లో ఈ పత్తిలో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వేసి పెంచుతున్నాం. 1 ఎకరానికి మినిమం 4 లక్షల ఆదాయం వచ్చే సిస్టాన్ని డెవలప్ చేస్తున్నాం. అట్లా చేయాల్సిందే కానీ ఈ కెమికల్స్ వేసి ఈ వ్యవసాయం చేసి మనిషి మనమేం దక్కమండి. ఇప్పుడు వస్తున్నారండి, ఇప్పుడు దాకా ఈ ఆ పిచ్చాడితే మనకెందుకు అన్నారు? ఇంటే చేనుకాడా లేకపోతే ఇంటికాడా, ఎక్కడ దొరకడం చెబుతూ ఉంటాడు. రాధాకృష్ణమూర్తి గారు ఉండారా అని అడుగుతారు, ఏ రాధాకృష్ణమూర్తి అంటారు. ప్రకృతి ఆ పిచ్చాడా ఇంటికాడా శివనకాడ ఉంటాడంటారు. సర్టిఫికెట్లు భలే ఇస్తారు నాకు. వాళ్ళు ఎంత సర్టిఫికెట్ ఇస్తే ఫుట్బాల్ ఎంత తంతే అంత పైకి లేస్తుంది. వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఈ తప్పుని మనం గ్రహించి దాన్ని సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళు నా వరకు, జనానికి ఏమో కానీ. ఇట్లా మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం కష్టపడాలండి. కష్టపడతాం, మీరు ఆదాయం లేక కాదు, కోటీశ్వరులే, భాగ్యవంతులే, మహాభాగ్యం లేదు. ఏమండి దానికోసమే కా ఈ ప్రయత్నాలన్నీ? నాకు 84 సంవత్సరాలు అండి. నేను 86లో సోవియట్ రష్యాలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ గవర్నమెంట్ 4 సార్లు ఢిల్లీ పంపించింది. 2000లో అగ్రికల్చర్ మినిస్టర్ నితీష్ కుమార్ 10,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఎత్తేస్తున్నాడు. ఎందుకు రైతులకు ఎత్తేస్తున్నారు? రైతులు అంటే రాళ్ళు, రాళ్ల మీద లారీలు వేసి తొక్కిచ్చినట్టు మమ్మల్ని తొక్కిస్తారని అడిగాం. అట్లా చిన్నకారు సన్నకారుకి ఇస్తానన్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆడు చెప్పి వెళ్ళాడా డివైడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని? అసలు ఎందుకు ఇస్తున్నారు? ఈ దేశ జనాభాకు సరిపోనటువంటి ఆహార ఉత్పత్తి లేదు కనుక కొన్ని రోజులు కెమికల్స్ వాడి అందరికీ ఆహారం అంతని కానీ అని చెప్పారు. అప్పుడు ఎరువుల కంపెనీ వాళ్ళకి ఇచ్చారు సబ్సిడీ, రైతు కాదు. ఫెర్టిలైజర్స్ ఆర్ యూటిలైజ్ పీపుల్స్ ఆర్ ఫీల్డ్స్. ఎరువులు బీద భూమికి వేస్తారా బీద రైతుకి వేస్తారని అడిగాం. బీద భూమికి అన్నారు. ఎవరికి ఎంత ఉంటే మీకెందుకు? ఒక ఎంపీ గారికి 300 ఎకరం ఉంది, 300 మందికి కౌలుకి ఇచ్చాడు, 300 బస్తా యూరియా వేసాడు, 1500 బస్తా దిగుబడి పెరిగింది. బీదవాడు కొనుక్కు తినడానికి 20 రూపాయలు సౌకర్యం దొరికింది. ఏమీ తిప్పుకోలేక 4వ తారీఖున పార్లమెంట్లో పెట్టాడు. అది బిల్లు పాస్ అయ్యి 10,000 కోట్లు లేవన్నాడు, 170,000 కోట్లు ఇస్తున్నాడు. మనకిస్తున్నాడా? కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు. మనం 1 ఎకరానికి ఎంత ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం? 12,000 రూపాయలు. ఈ డబ్బంతా ఏమవుతుంది? ఈ సోమారిపోతులను అందరిని పెంచుతున్నారు సబ్సిడీలు అని. అటు పనిచేసే కూలాడికి దక్కల, పండించిన రైతుకి దక్కల. 12,000 రూపాయలు 1 ఎకరానికి. ఏదండి మాగాణికైతే ఇవాళ ఒక మినువులు బస్తా అమ్మాలంటే 1,700 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది. చెరుకైతే 40,000, పొగాకైతే 30,000, మిర్చి అయితే 25,000. ఇంకెక్కడ బాగుపడతాడండి రైతు? ఇది మనకు తెలియకుండా ఉద్యోగస్తులను పెట్టి, వ్యాపారస్తులని, ఏజెంట్లను పెట్టి వాళ్ళ ద్వారా ఆ డబ్బులు తగ్గించుకుని వాళ్ళు కొనుక్కుని అమ్ముకుంటున్నారు. ఇది 2008లో ఢిల్లీ సభలో అడిగాం, 5 ప్రశ్నలు ఇచ్చాం. ల్యాండ్ సీలింగ్ పెట్టారు, శాలరీ సీలింగ్ ఎందుకు పెట్టలేదు? ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు కదా. 2 ఎకరాలన్నారా? 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు. 2000
నరా 5,000, 10,000, 20,000 ఉండాలా? మీకు 2 లక్షలు ఎందుకు జీతం? నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు పని చేయవు, ఆఫీస్కి వస్తున్నావు తెల్లవారుజాము లేచి, నువ్వు ఒక్కడవే పని చేస్తున్నావు. నీ భార్య పని చేయదు, మీ అమ్మాయి పని చేయదు, మీ అబ్బాయి పని చేయడు, మీ అమ్మ పని చేయదు, మీ నాన్న పని చేయడు. ఈ 5 గురిని కూర్చోబెట్టి తెల్ల ఏనుగుల్లాగా మేపుతున్నారా? ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, మీకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గరే కూర్చున్నాయి. అందువల్ల ఈ వ్యవస్థ ఇట్లా కాదని పత్తిపాటి పుల్లారావు గారి మీద ఎదురు తిరిగాం. మీ వల్ల వ్యవసాయం కుంపయిందన్నాం. ఎట్లా అన్నాడు? బ్రిటిష్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ లేబర్ కన్నా 1 నయా పైసా కూడా ఎక్కువ ఇచ్చేవాడు కాదు ఎంప్లాయీకి. అప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు, ఇప్పుడు బతకగలిగినాడు బడిపంతులు. కదిలితే సమ్మె, మెదిలితే సమ్మె. ఎంత ఇస్తే సరిపోద్ది? 2007లో జింబాబ్వే అనే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చింది 22 లక్షల%. ఈ కండవా ఖరీదు రూపాయి, అక్కడ 22 లక్షలు కొన్నారు. ఎంప్లాయీస్ అందరూ మాకు జాబ్స్ కావాలన్నారు, 2 వరకు ఇచ్చాడు. జీతాలు పెంచమన్నారు, ఎంత కావాలన్నారు. ఎంత లేదండి, 50,000 కోట్లు ఇవ్వమన్నారు. అందరికి కాదండి, సంవత్సరానికి కాదు, నెలకి. మేధావులందరినీ పిలిపించి మాట్లాడాడు, ఇస్తామని ఒప్పుకున్నారు. డిసెంబర్ 12వ తారీఖు 50,000 కోట్లు ముద్రేసి సంతకం పెట్టి 1వ తారీఖు రిలీజ్ చేశాడు. 50,000, 50,000, 50,000. 11వ తారీఖు యూనియన్ నాయకులు వెళ్ళారు, ఏమండి మాకు ఈ 10 రోజులకే వచ్చినాయి, మిగిలిన 20 రోజులు మేము ఎట్లా బతకాలన్నారు. ఏం పర్వాలేదు, నేను ఉండానన్నాడు. అదేదో చెప్పండి, ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంటామని అన్నారు. ఏం లేదు, 50 కొట్టేసి 2 లక్షల కోట్లు ఇస్తానన్నాడు నెలకి. మహాప్రభు నీ కోట్లు వద్దు, నీ చెక్కులు వద్దు, నీ డబ్బులు వద్దు, మాకు ఇంత కూడు పెట్టమన్నారు. ఏడ్చారు కానీ ముండలాలా వెళ్ళి వ్యవసాయం చేసి మీరు బతికి మమ్మల్ని కూడా బతికించమన్నారు. ఆ దేశం 2 సంవత్సరాల్లో సెటరేట్ అయింది, మన దేశం 200 సంవత్సరాలు అనే కానీ సెటరేట్ కాదు. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం. ఎంతసేపు, ఎంత అయితే సరిపోద్ది? మీ ఫ్యామిలీల మెంబర్ని పని చేయకుండా ఆపినందుకు నువ్వు డాక్టర్లకు కట్టేస్తున్నావు. నువ్వేమన్నా బాగుపడ్డావా? మరి ఎందుకు వాళ్ళని పని చేయనివు? ఈ విధంగా సర్వనాశనం అయిపోయింది. కెమికల్స్ ఇవాళ తల్లిపాలు పిల్లలు తాగుతానికి అర్హత లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. జపాన్లో 9 అంగుళాల లోతు మట్టి తీసేసి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. యూరియా గుళికలు, ఈ 2.4 గుళికలు అయితే 6 సంవత్సరాలు కంటిన్యూగా అయితే 100కి 100 మందికి క్యాన్సర్ వస్తుంది. పంజాబ్ హర్యానాలో అదే జరిగింది. అక్కడ బ్యాన్ పెడితే ఇక్కడికి వచ్చి పడ్డాయి. పంజాబ్ హర్యానాలో తంతే తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడ్డారు వాళ్ళు ఈ గుళికలని. ఈ విధంగా మనం రక్షించుకోకపోతే, మన పక్కాళ్ళని రక్షించకపోతే మనం ఎందుకు పనికిరాం? మనం ఏదో సాధించాం అనుకుంటున్నాం. ఏం సాధించాం? ఆరోగ్యమే మహాభాగ్యం, డబ్బు కాదు. ఇప్పుడు మీ జేబులో ఉంటాయి, కాసేపు ఆరు జేబులో ఉంటాయి, తర్వాత నా జేబులోకి వస్తాయి, ఇట్లా మళ్ళీ మీ జేబుకే వస్తాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం, అది లేకుండా